మా జీవితాలతో ఆడింది చాలదా, ఇప్పుడు కొత్త కార్యక్రమం అవసరమా అని అడుగుతున్నాయి జగన్. ఎన్నికల ముందల నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం కడతా అన్నాడు, క్రికెట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తా అన్నాడు. మన నియోజకవర్గానికి ఇండోర్ స్టేడియం కట్టాడా అని అడుగుతున్నా, కట్టాడా? క్రికెట్ ట్రైనింగ్ మొదలు పెట్టాడా? లేదు. కానీ ఇప్పుడు ఐపీఎల్ టీం పెడతాడంట, ఆ టీం పేరేంటో తెలుసా? ఏం తమ్ముడు ఆ టీం పేరేంటో తెలుసా? కోడి కత్తి వారియర్స్. మర్చిపోయారా కోడి కత్తి? గుర్తుందా కోడి కత్తి? అబ్బా, అసలు యాత్ర టూలో జగనే యాక్టింగ్ చేస్తుంటే కొంతనే హిట్ అయ్యేదేమో. ఈ టీం సభ్యులు ఎవరు తెలుసా? సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి, సొంత బాబాయ్ని లేపేసిన అవినాష్ రెడ్డి, బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబటి, గంట స్టార్ అవంతి శ్రీనివాస్. ఏమవంతి గంటనా? ఇంకా ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్, ఇంకా రీల్ స్టార్ మార్గాని భరత్, బూతుల స్టార్ సన్నబియ్యం సన్నాసి కొడాల నాని, ఇంకా ఆల్రౌండర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. ఏంబా టీం బాగుందా? అద్భుతమైన టీం కదా. ఏమ్మా ఎన్నికల ముందల ఏం చెప్పాడు? 25కి 25 ఎంపీలు గెలిపించండి, ప్రత్యేక హోదా సాధిస్తా అన్నాడు. 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, 31 ఎంపీలు ఢిల్లీలో ఏం పీకారని ఈ సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఏనాడు ప్రత్యేక హోదా గురించి అడగల, ఏనాడు ఢిల్లీకి వెళ్ళి మనకు రావాల్సిన నిధుల గురించి అడగలేదు. కానీ ఏకంగా ఆ పార్టీకి చెందిన కొంతమంది ఎంపీలు మన పరువు తీశారు ఢిల్లీలో. దాంట్లో ఒక ఎంపీ ఏకంగా జిప్పు తీసి దేశం మొత్తం చూపించాడు, ఇంకొక ఎంపీ బాబాయ్ మర్డర్లో ఎప్పుడు అరెస్ట్ అవుతాడా అని కర్నూలు హాస్పిటల్లో దొంగలాగా దాక్కున్నాడు, ఇంకొక ఎంపీ టిక్ టాక్ వీడియోలు యూట్యూబ్ రీల్స్ చేసుకునే పనిలో బిజీగా ఉంటాడు, ఇంకొక ఎంపీ పాపం ఆయన భార్య కొడుకుని వైకాపా గూండాలు కిడ్నాప్ చేస్తే మొత్తం కుటుంబం పారిపోయి హైదరాబాద్ లో బతికే పరిస్థితి, ఇంకొక దొంగ ఉన్నాడు ఎంపీలో పిల్లగెట్టం పెట్టుకుని ఉంటాడే విజయసాయి రెడ్డి. జగన్ కుంభకోణాలు అన్నిట్లో ఏటు ఆయన నా వాట వచ్చిందా రాలేదా అని చూసుకుంటా ఉంటాడు. ఒక్క ఎంపీ అన్నా ఏనాడైనా మన రాష్ట్రం గురించి ఆలోచించారా అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఈరోజు ఆడుదాం ఆంధ్రాలో కూడా రాజకీయాలు తీసుకొచ్చారు. మన నియోజకవర్గం ఫస్ట్ టీం వస్తే పార్లమెంట్కి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ టీంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారని ఆ టీంని కూడా పంపించలేదు ఈ ప్రభుత్వం. ఎన్నికల ముందల ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? నాకు కులం తెలీదు, మతం తెలీదు, పార్టీలు తెలీదు అన్నాడు. ఇప్పుడు ఏకంగా కులం మతం ప్రాంతం పార్టీలు వాడి మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్. ఇప్పుడు కొత్త బస్ యాత్ర మొదలు పెట్టాడు, ఆ బస్ యాత్ర పేరే సామాజిక యాత్ర. ఆ బస్ యాత్ర కాస్త తుస్ అనింది. ఈ గుంటల రోడ్లో ఆ బస్సు వెళ్ళి టైర్లన్నీ అరిగిపోయినాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ జగన్ సామాజిక